హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక మంచి యాప్ గురించి చెప్తాను, ఫోటో ఎడిటర్ అనే యాప్. సో దాంట్లో బాగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఫోటో ఎడిటర్ అని టైప్ చేయండి ప్లేస్టోర్లో. సో ఎడిట్ చేసుకున్న తర్వాత ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు గ్యాలరీ అని క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఏదో ఒక పిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు నచ్చినట్టు నాకు నచ్చిన పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో గ్యాలరీలో ఫోల్డర్లో. సో అలాగే ఇందులో కూడా సీడీపీస్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ పెట్టుకోవచ్చు. పిక్స్ అట్లా లిమిట్ అడగదు, చాలా ఫొటోస్ పెట్టుకోవచ్చు. వర్క్ కూడా చాలా స్పీడ్గా నీట్గా చేసుకోవచ్చు. సో దీంట్లో ఫోటోషాప్లో ఉన్న ఫీచర్స్ ఉంటాయి. సో లుమినిసిటీ అలాగే చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మళ్ళీ లైట్ అండ్ స్క్రీను అవన్నీ కూడా ఉంటాయి ఇందులో. సో నేను ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో అక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాని ద్వారా మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ బటన్ క్లిక్ చేస్తే టెక్స్ట్ కానీ మనకి ఇమేజెస్ కూడా చూపిస్తుంది. సో మన ఇమేజెస్లోకి వెళ్ళి కూడా క్లిక్ చేసుకుంటే మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఒక్కొక్క ఇమేజ్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇది సిడిపి మొత్తం కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్స్ గురించి ఎవరు అడగండి, బ్యాక్గ్రౌండ్స్ అనేది దాని గురించి సెపరేట్గా వీడియో చేశాను మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో లేదంటే మీకు ఎండ్ స్క్రీన్లో కానీ ఐకాట్స్లో కానీ ఇస్తాను టైం ఉంటే. సో మీరైతే చూడండి ఆ వీడియోస్లో మీకు బ్యాక్గ్రౌండ్స్ ఎలా వస్తాయి అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే అందులో కూడా లింక్స్ ఇచ్చాను మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ లింక్స్. సో అది చూడండి. సో ఇప్పుడు నేను ఇమేజ్ వచ్చేసరికి యాడ్ చేస్తున్నాను. సో సేవ్ నొక్కాను. సో ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లోకి పంపుకోవడానికి మనకి పక్కన ఆప్షన్ ఉంటుంది లాస్ట్ని. సో అది మనం కిందకి డ్రాగ్ చేసుకుని సో మనకి ఆప్షన్స్లోకి వెళ్తే అక్కడ మనకి 3 లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందులో మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో బ్లెండ్ మోడ్లోకి వెళ్ళి మనం చాలా ఆప్షన్స్ ఉంటాయి, మల్టిప్లై, సాచ్యురేషన్, లుమినిసిటీ అవన్నీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో నేనైతే బ్లెండ్ మోడ్లోకి వెళ్ళి నీట్గా పెడుతున్నాను, చూడండి, చెక్ చేస్తున్నాను ఏది బాగుంటుంది అనేది. సో మీరు కూడా ఇలా చెక్ చేసుకోండి, మంచి మంచివి ఉంటాయి. సో ఇప్పుడు లుమినిసిటీ పెడతాను. సో లుమినిసిటీ పెట్టిన తర్వాత ఇమేజ్ అనేది కలర్లో కలిసిపోతుంది. సో చాలా నీట్గా వస్తుంది. సో మంచిగా మనం పిక్సార్ట్ కన్నా ఇంకా హై లెవెల్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో సీడీపీస్ కానీ మనం మ్యానిపులేషన్ కానీ, మెయిన్ సీడీపీస్కి అది యాప్ బెస్ట్ యాప్ ఫ్రెండ్స్, పిక్సార్ట్ మించిన యాప్. సో మనం పిఎన్జీస్ డౌన్లోడ్ చేసుకుని అది యూజ్ చేసుకోవచ్చు తప్ప ఇంకా దేనికైనా బాగానే ఉంటుంది. సో నేనైతే ఇమేజెస్ యాడ్ చేస్తాను. సో నీట్గా క్రియేటివ్గా. సో ఇలా ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒపాసిటీ కూడా మనకు అందులోనే కనిపిస్తుంది. 3 లైన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో నేను అలా ఇమేజెస్ యాడ్ చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్క ఇమేజ్. సో వీడియోస్ స్పీడ్ చేస్తాను చూడండి. అలాగే మనం ఇంకా మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ చేసుకోవచ్చు మన ఛానల్లో. సో మన ఛానల్ 1K రీచ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి దయచేసి. దానికన్నా చిన్న హెల్ప్ ఇంకేముండదు నాకు. సో ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా, లైక్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. సో మీరు షేర్ చేయండి దయచేసి, ఇంకొద్ది మందికి తెలుస్తుంది ఎడిటింగ్ అంటే ఏంటనేది. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఇమేజెస్ అన్ని లైన్గా యాడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. సో ఒక్కొక్క ఇమేజ్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను, ఎందుకంటే వీడియో లెంతీగా వచ్చేస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క ఫోటో యాడ్ చేయడం కదా. సో అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ మీకు రీటచింగ్ అవి చూపిస్తాను. సో మీకు ఇప్పుడు స్పీడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనం ఒక్కొక్క ఇమేజ్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. సీడీపీ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మన ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి కట్ చేసుకుని. సో యాడ్ చేసుకున్న తర్వాత దానికి మనం నీట్గా మనం మ్యానిపులేషన్ చేసుకున్నట్టు మనం ఫేస్ స్మూత్నెస్ అలాగే బ్రైట్నెస్, ఎక్స్పోజర్ ఇవన్నీ పెంచుకోవడమే. సో ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో మీకు ఎటువంటి సీడీపీస్ అయినా, బర్త్డే ఫొటోస్ అయినా, వీడియో ఎడిటింగ్ అయినా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో చేస్తాము ఎడిటింగ్. సో పేర్ ఎడిటింగ్ చేయడం జరుగుతుంది, ఫ్రీగా అయితే చేయను. సో త్వరలో మన ఛానల్లో ఒక 1K సబ్స్క్రైబర్స్ అయ్యాక నేను ఫ్రీ ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను, అది ఇన్స్టాగ్రామ్ పేజ్లోని. సో కొన్ని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి చెప్తాను. సో ఆ పేజ్లో మీరు నాకు ఫ్రీ ఎడిటింగ్ అవి పంపితే ఫొటోస్ ఫ్రీగా చేస్తాను. ఇప్పుడప్పుడే కాదు, ముందుగా మన ఛానల్ 1K రీచ్ అయిన తర్వాతే అది చేసేది. సో ఇప్పుడు ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇమేజెస్ యాడ్ చేసుకున్న తర్వాత సో టిక్ మార్క్ ఇవ్వాలి. సో టిక్ మార్క్ ఇచ్చాక మనం అప్లై చేసుకున్న తర్వాత కర్వ్స్లోకి వెళ్ళి, కర్వ్స్ ఆర్ కలర్లోకి వెళ్ళి ఫస్ట్ ఎక్స్పోజ్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అవి పెంచుకోండి. అంటే ఇమేజ్ కొద్దీ మనకి కలర్ఫుల్గా కనిపించడం కోసం అవన్నీ పెంచుకోవడం జరుగుతుంది. సో అలాగే మనకి కలర్లోకి వెళ్ళిన తర్వాత, అయిన తర్వాత మనకి కర్వ్స్లోకి వెళ్ళండి. కర్వ్స్లోకి వెళ్ళి సో కొద్దిగా మనం బ్రైట్నెస్ పెంచుకోవడమే, అంటే మనకి డీపీలో ఉన్న ఫోటో బాగా కనిపించడం కోసం మనం ఇలా పెంచుకుంటాము.
సో అలాగే మీరు టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనం స్టార్టింగ్లో టెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తే మనకి స్టార్టింగ్లోనే టీటీ అని ఉంటుంది, అంటే టెక్స్ట్. దాని మీద నేను నేమ్ టైప్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను టెక్స్ట్ అవి టైప్ చేస్తున్నాను, దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే షాడో అవిని. సో మీకు ఆల్రెడీ పిక్సార్ట్లో ఉన్న షాడో గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇందులో కొద్ది లాంగ్గా ఉంటుంది. సో మీకు అర్థమైపోద్ది అది మనం అది టెక్స్ట్లో చూసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే. సో ఇప్పుడు మనకి ఇమేజ్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. సో ఇమేజ్ మనం టిక్ మార్క్ ఇచ్చుకుని ఆ టెక్స్ట్ అన్ని సేవ్ చేసుకుని సో ఇమేజ్ మనం గ్యాలరీలోకి ఇంపోర్ట్ చేసుకోవడమే. సో నేను చూడండి గ్యాలరీలోకి వెళ్ళి ఇంపోర్ట్ చేస్తున్నాను. సో నేను అప్పుడు పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, అది క్లిక్ చేస్తున్నాను. అది మనకి ఎస్డీలో కానీ ఇమేజెస్లో కానీ మనం ఎక్కడైతే ఫోల్డర్లో ఫొటోస్ ఓపెన్ చేసుకున్నాం అక్కడ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో నేను ఎక్కడైతే ఫొటోస్ ఓపెన్ చేసాను ఆ ఫోల్డర్లోనే సేవ్ చేస్తున్నాను. సో నేను బ్యాక్గ్రౌండ్ నేను పిక్సార్ట్లో తయారు చేసుకున్నాను నాకు నేనే. సో ఆ బ్యాక్గ్రౌండ్ మీద పేరు మీద సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాను ఫ్రెండ్స్, మీకు మీరు బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే ఆ వీడియో చూడండి, మన ఛానల్లో చేశాను. సో ఇది అర్థం చేసుకుంటాను అనుకుంటూ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.